అంతకుముందు మామూలుగా దిశపర ఉన్నట్టు ఉండేది, మన అడవులు పెట్టకముందు ఒట్టి సౌండ్ నేల అన్నమాట. తర్వాత 2006-07 ఆ టైంలో మన మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఛానల్స్ తోవడం మొదలెట్టారండి. అక్కడి నుంచి 2008-09 మొక్క నాటడం జరిగిందండి. ఆ మొక్క నాటిన కాడి నుంచి మొత్తం ఇప్పటి వరకు ఈ విధంగా ఈ అడవి విస్తారంగా పెరిగిందండి. అయితే ఇంతకుముందు ఏదైనా విభక్తులు వచ్చినా ఏమొచ్చినా సముద్రం ఉన్నట్టు మొత్తం వాటర్ అంతా ఈ విధంగా వచ్చేసి ఊరికానుకుని కరగట్టుగా కొట్టుకునేయండి. ఇప్పుడైతే ఎంత తుఫాను వచ్చినా కూడా ఏ విధమైన వాటర్ పెరిగి మామూలుగా ఈ సముద్రం పొర్లి వచ్చినా కూడా ఏ విషయంలో కూడా ఇప్పుడు వెనకంజీ లేకుండా ఈ వాటర్ అనేది కనపట్టలేదు. జనాలు భయాందోళనకి గురవ్వట్లేదండి, ఎవరికాళ్ళకే ఇప్పుడు ధైర్యంగా ఉంటున్నారు. మడాడు వల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయనేది ఇప్పుడు అర్థమయ్యి అందరూ మడాడులు పెంచడం చాలా ముఖ్యమైన ప్రాముఖ్యత అని అనుకుంటున్నారండి.